హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వీడియో వచ్చేసి అమ్మవారి అలంకరణ. సింపుల్గా కేవలం రెండే రెండు బ్లౌజ్ పీసులతోటి అమ్మవారికి 5 నిమిషాల్లో ఇలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు ఏ హడావిడి లేకుండా త్వరగా అయిపోవాలంటే ఇలా తయారు చేయండి. చాలా అందంగా కనిపిస్తుంది అమ్మవారు, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. అలాగే నేను ప్రసాదం లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కింద ఒక పీటన్ వేసుకుని దాని మీద నుంచి ఒక వైట్ క్లాత్ పెట్టుకొని మనం పెద్ద చెంబు ఉంటుంది కదా, దాన్ని నిండుగా బియ్యం పోసుకోండి. కదలకుండా స్టిఫ్గా అలాగే ఉండిపోతుంది. నిండుగా బియ్యం పోసుకున్న తర్వాత దాంట్లో మనం పలచాన్ని ఉంచుకోవాలి. మనం జనరల్గా బీరువాలో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ ఇలాంటి బ్యాంగిల్ స్టాండ్ ఉంటుంది కదా, దీన్ని ఒక దాన్ని తీసుకొని రెండు వైపులా కూడా ఒక థ్రెడ్తో కట్టండి. ఇలా ఓ సైడ్ థ్రెడ్తో గట్టిగా కట్టిన తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ మనం ఏదైతే చెంబు ఉంచుకున్నామో దానికి దీన్ని గట్టిగా కట్టండి. ఇలా గట్టిగా కట్టడం వల్ల మనం బ్యాంగిల్స్ వేసుకోవడానికైనా శారీ కరెక్ట్గా డ్రాప్ చేసుకోవడానికైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను రెండు బ్లౌజ్ పీస్లను తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా ఒకటి గ్రీన్, ఇంకొకటి పింక్, కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఈ రెండింటిని తీసుకుంటున్నాను. ఒకటి హెవీ వర్క్ది, ఇంకొకటి నార్మల్ ప్లెయిన్ది. ముందుగా మనం ప్లెయిన్ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం. మనం కుచ్చిళ్ళు వేసుకుంటాం కదా, అలాగే వన్ సైడ్ని ఇలా కుచ్చిళ్ళ చేసుకోండి. సేమ్ అలాగే కింది వైపు కూడా ఈక్వల్గా కుచ్చిళ్ళు చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పిన్నెన్ పెట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలాగే తయారు చేసి పెట్టుకోండి. ఇలా రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా కుచ్చిళ్ళను సెట్ చేసిన తర్వాత మనం మధ్యలో పార్ట్ ఉంటుందా దాన్ని మిడిల్లోకి తీసుకొని ఒక పిన్ పెట్టి సెట్ చేసుకోండి. రెండు వైపులో సేమ్ సైజు ఉండేలాగా ఎగ్జాక్ట్గా మధ్యలో చూసి ఒక పిన్ను అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఇలా పిన్స్ని ఎగ్జాక్ట్గా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని మనం పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్ పీస్ మనకు జస్ట్ ఒక 1 మీటర్ మాత్రమే ఉంటుంది కదా, సో మన కుచ్చిళ్ళు అనేవి కాస్త తక్కువగానే వస్తాయి. ఇప్పుడు మనము ఇంకో కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకొని కూడా సేమ్ ఇలాగే 2 సైడ్స్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం బ్లౌజ్ పీస్లని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఒకటి సాఫ్ట్ క్లాత్ తీసుకొని అలాగే ఇంకోటి కొంచెం మనకి స్టిఫ్గా ఉంటుంది కదా అలాంటి బ్లౌజ్ పీస్ తీసుకున్నట్టయితే ఈ స్టిఫ్ అనేది పర్ఫెక్ట్గా కుచ్చిళ్ళు కనిపిస్తాయి మనకి, అలాగే సాఫ్ట్ క్లాత్ అనేది కింద లేయర్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా కుచ్చిళ్ళని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో ఒక పిన్నును పెట్టుకోండి, సేమ్ ఇందాక చేసినట్టుగానే. ఇప్పుడు ఈ రెండు బ్లౌజ్ పీస్లను కూడా అటాచ్ చేసుకుందాము. మనం ముందుగా సాఫ్ట్ క్లాత్ చేసుకున్నాం కదా, దాన్ని పైన వచ్చేలాగా ఈ స్టిఫ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కిందకు వచ్చేలాగా రెండింటిని ఒక పిన్నుతో గుచ్చి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం కలిషానికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిఫ్ది లోపల ఉంటేనే మనకి పైనకి ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇలా మనము కలిషానికి రెండు వైపులా కూడా వేసుకున్న తర్వాత ఈ స్టిఫ్ క్లాత్ ఉంటుంది కదా, రెండు చివర్లను కూడా తీసుకొని ఒక పిన్ను పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చివరి రెండు లేయర్స్ ఉంటాయి కదా, వాటి రెండింటికి మాత్రమే ప్రింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా మిగతా అన్ని ఫ్రిల్స్ని కూడా పిన్నులు తీసేసుకుంటూ ఫ్రిల్స్ అన్నింటిని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం పింక్ కలర్ క్లాత్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పింక్ కలర్ క్లాత్ మనకి కిందకు వెళ్ళేలాగా గ్రీన్ కలర్ క్లాత్ పైకి వచ్చేలాగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇలా ఒక్కొక్క దాని ఫ్రిల్స్ అన్నింటిని కూడా బయటకు తీసుకుంటూ రెండు క్లాత్లను కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు పింక్ కలర్ క్లాత్ కంప్లీట్గా లోపల వైపు వస్తుంది, అలాగే ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కనుక కింది వరకు కూడా వస్తుంది. ఇప్పుడు ఒక వడ్డానంతో అమ్మవారికి ఈ ఫ్రిల్స్ అన్నిటి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఇంకా డెకరేషన్ అంతారా మీకు నచ్చినన్ని చైన్స్ వేసుకోండి. ఒక 4 పూసల దండ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. చివరిగా అమ్మవారికి కాస్త బొట్టు పెట్టుకొని మనం ముంచుకున్న బ్యాంగిల్ స్టాండ్కి రెండు వైపులా కూడా గాజులు వేసామంటే డెకరేషన్ కూడా రెడీ అయిపోతుంది. చూసాక సింపుల్గా రెండు బ్లౌజ్ పీసులతో అమ్మవారిని ఎలా అందంగా తయారు చేసి పెట్టుకున్నాము. సింపుల్గా అయిపోవాలి, తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అలాగే చాలా టైం సేవ్ అవుతుంది కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఓసారి విజిట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.